ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి గాని, ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అని. ప్రియులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చెయ్యుడి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకున్నదలుచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ నీలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా భారాన్నంతటినీ నీ మీద వేసి ఎల్లప్పుడూ మేము నిశ్చింతగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.